Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూమ్ లోకి వస్తేనే పారిపోయావు, నేరుగా వస్తే లోకేష్ పై సాయి రెడ్డి పంచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో వైసీపీ నేతలు సడన్గా ఎంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా లోకేష్ షాక్ అయ్యారు. 10వ తరగతి ఫలితాలపైన విద్యార్థులతో అటు తల్లిదండ్రులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇక లోకేష్ విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో మంత్రి కొడాలి నాని వల్లభనేని వంశీ స్క్రీన్ మీదకు రావడంతో లైన్ కట్ చేసి జూమ్ మీటింగ్ ముగించారు లోకేష్. ఇక ఈ ఘటనపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై లోకేష్ను టార్గెట్ చేశారు. 10th ఫలితాల మీద కూడా పేలాలు ఏరుకోవడం ఏంటి పప్పు అంటూ లోకేష్ను ఎద్దేవా చేశారు. జూలై 6-15 మధ్య మళ్లీ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినా పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టడం ఏమీ కావట్లేదే అనే శాడిస్ట్ బుద్ధి కనిపిస్తోందని మండిపడ్డారు. జూమ్ కాస్త రసాభాసపై మధ్యలోనే పారిపోయావు అంటూ లోకేష్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు, జూమ్లోకి వస్తేనే మ్యూట్ చేసి పారిపోయావు, నేరుగా రమ్మని సవాల్ విసిరావే, డైరెక్ట్గా వస్తే తట్టుకోగలవా లోకేశం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లోకేష్ను ప్రశ్నించారు. చిన్నపిల్లలతో రాజకీయం చేయడం కాదు, పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా అంటూ తనదైన శైలిలో లోకేష్పై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో పొలిటికల్ మిర్చి పేరుతో వేసిన సెటైర్లో విజయసాయిరెడ్డి 10th స్టూడెంట్ ఫెయిల్ కాదు, జగన్ సర్కార్ ఫెయిల్ యూర్ అంటూ టీడీపీ నేతలు చంద్రబాబు నారా లోకేష్లో విద్యార్థులకు అండగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెబుతున్నారని, ఇక వారి తీరు ఎలా ఉందంటే కుప్పంలో ఓడిపోయిన చంద్రబాబు తాను అక్కడ ఫెయిల్ కాలేదు, అది కుప్పం ప్రజల ఫెయిల్యూర్ అంటూ చెప్పినట్లు, ఇక మంగళగిరిలో ఓటమి పాలైన లోకేష్ అది మంగళగిరి ప్రజల ఫెయిల్యూర్ అంటూ చెప్పినట్లు పంచ్ వేశారు. ఇక తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ 175 అంటూ అన్ని చోట్ల విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, మంగళగిరి ఎమ్మెల్యే అయితే చాలు అని లోకేష్ భావిస్తున్నాడు అంటూ నాకౌట్ పేరుతో సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా సరే సాయిరెడ్డి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.